வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா மேரா பரமேஸ்வரா வச்சனாதியா मेरा माता
ఏలుగా రోదన తర్తాయే పాడి రోని నికలు దియా జీవన పాని దిక్తా హై మేరా పరమేశ్వర సే జీవన పాని దిక్తా హై జంగల్ జంగల్ మే ఈద్ కా ముబారక్ హై మేరా పరమేశ్వర సే శుభ వచన పడతా హై మేరీ మాం లూడు మాం పరమేశ్వర మాం మరియా మాం వెలంగడి మాం గుణదల మాం ఈసు మాం పవిత్ర దేశుకా శుభవచన పడతాయే పవిత్ర దేశుకా శుభవచన పడతాయే పవిత్రుడు ప్రేసుతుడు సర్వేశ్వరుడు హిరాళమైన దీవునిచ్చి అపద్రాక్షసులనిచ్చి ఆత్మీయ ఆనందము శాశ్వత దీవెన మెండుగా వసుకున్నగాక ఈ 2017వ సంవత్సరంలో ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో దేవుని యొక్క ప్రేమ అనేటువంటి అంశాన్ని ద ఫ్రూట్ ఆఫ్ లవ్ అనే అంశాన్ని మీకు ప్రభుస్వరం ద్వారా అందిస్తూ ఉన్నాను. పవిత్రుడైన సర్వేశ్వరుడు నిత్యమైన ఆనందాన్ని శాశ్వత దీవెనలు మీ గృహాలలో మెండుగా వసిగి ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. నిత్యమైన ఆనందానికి శాశ్వతమైనటువంటి నిలయానికి గుర్తుగా దేవుని యొక్క ప్రేమ ప్రణాళిక మీ కుటుంబాలలో శ్రేయస్కరముగా ఆశీర్వాదకరముగా ఉండాలని అపద్రాక్షసాలతో మీరు తొలతొగాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ ఉన్నాను. ప్రియా దేవుని పిల్లలారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో కొరింది 13లో చూసినట్లయితే ఆత్మఫలములలో ప్రాముఖ్యమైనది ప్రేమ. ఆ ప్రేమ ఎందువలనంటే మొదటిది మనము అతి ప్రాముఖ్యమైనది ఆ వాక్యము చెప్పుచున్నది. ప్రేమ అనేది చాలా విలువైనదిగా బైబిల్లో తెలియచేయబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమకు తార్కాణముగా 2016 సంవత్సరాల క్రితం కన్యమరియ గర్భమందు ఈ భూలోకమునకు వచ్చి ప్రేమ అనే 2 అక్షరాలకు కారణముగా కలువరి సిలువలో నిలువకొయ్య అడ్డకొయ్య పైన ఆయన కపాలమనే స్థలము పైన వేలాడి మరణించి తిరిగి పునరుద్ధానుడిగా లేచి ఉన్నాడు. దేవుని ప్రేమ చాలా విలువైంది, చాలా ఆశీర్వాదకరమైంది, మానవ జీవితాలకి రక్షణ ఆనందాన్ని ఇస్తుంది. అదే విషయాన్ని మరి ప్రస్తావిస్తున్నాడు, అదే విషయాన్ని మరి తెలియచేస్తున్నాడు. ఈ ఫలము ఆత్మఫలము యొక్క భాగమై ఏ విధంగా ప్రభావం చూపుతుంది ప్రేమ అనే విషయాన్ని పౌలు తన యొక్క వర్తమానాల ద్వారా గలతీ సంఘానికి కొరింథీ సంఘానికి ఆయన వివరిస్తూ ఉన్నాడు. వై ఈజ్ ద లవ్ ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఎప్రేటెడ్ ఆఫ్ దట్ ఫస్ట్ ఆఫ్ ద స్పిరిట్ అనే దాన్ని. How does love affect you all the following affects of this fruit అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. నిజమే, ఇప్పుడు చెప్పబడినటువంటి ఆ అంశాన్ని మనం చూస్తే ఆత్మఫలము ప్రేమ మొదటి భాగమై ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఫలముతో నిండినటువంటి ప్రేమను మానవాళికి ఇవ్వడానికి ఆయన ప్రేమమయుడిగా భూలోకానికి వచ్చాడు. ఆయన చూపినటువంటి ప్రేమ శాశ్వతమైనది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడనే విషయం
అందరూ గ్రహించాలి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఒక సమస్తో ఒక మతము ఒక ప్రాంతీయానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమ అయి ఉన్నాడు. లవ్ ఈజ్ అబ్సెట్లీ లీడ్స్ అండ్ ద క్రౌన్స్ ద వర్సెస్ అండ్ చాప్టర్ ఆఫ్ దిస్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద ప్రామిటెడ్ ఆఫ్ ఓల్ ఆఫ్ ద ఫ్రూట్ ఇన్ ద సెన్స్ ఆల్ ద అదర్స్ క్యూక్యులేటేషన్ లిస్టెన్స్ బి సీన్ ఏ పోస్టల్ ఆఫ్ లవ్ అనేది చాలా తెలియజేయబడుతుంది. బికాస్ గాడ్ ఈజ్ ఎ లవ్, గాడ్ ఈజ్ ఎ లవ్. దేవుడు అంటేనే ప్రేమ, ప్రేమ అని చెప్పబడడంలో ఇదిగో మరి మీరు వినడంలో ఏమాత్రము సందేహము లేదు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడని చెప్పడానికి కారణం ఏమిటంటే యోహోను రాసిన మొదటి ఉత్తరము 4:8 మనం చదువుతాము ఉంటాము. అందువలన క్రైస్తవుల సుగుణాలన్నిటిలో కూడా ప్రేమ గొప్పది. నీకు అన్ని మంచి సుగుణాలున్నా ఈ లోకంలో చాలా ఆర్టిఫిషియల్గా నీకు ఏ విధమైన ఆలోచనలను కలిగి ఉన్న ప్రణాళికలను కలిగి ఉన్న క్రైస్తవ సుగుణంలో ప్రేమ గొప్పది అని చెప్పడంలో ఏ మాత్రము సందేహం లేదు. ఆ ప్రేమ ఎలాంటిది అంటే అది మంచితనము, దేవుని యొక్క ప్రేమ పునాది మరియు ఆధారమై ఉన్నది అని చెప్పడంలో ఏ మాత్రము సందేహము లేనటువంటి విషయమై ఉన్నది. దేవుని యొక్క ప్రేమ అది ఒక గొప్ప పునాదిగా ఉంది. ఆ పునాది ఎలాంటిదంటే లవ్ ఈజ్ ప్రొవైడ్ అవుట్ టు అస్ వితౌట్ అవర్ హార్ట్స్ త్రో ద హోలీ స్పిరిట్ అనేది చెప్పబడతా ఉన్నది. నిజమే, దేవుని యొక్క ప్రేమ ఫలము మూర్తి భావంతో కూడినటువంటిదిగా ఉన్నది. ఇదిగో ప్రేమ పునాది ఆధారమై ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలోనికి కుమ్మరింపబడి ఉన్నది. ఇదిగో రోమ 5:5 మనము దేవుని బిడ్డలమై ఉన్నటకు ప్రేమ నిదర్శనమై ఉన్నదని చెప్పబడుతూ ఉన్నది. దేవుని బిడ్డలు అవడానికి నువ్వేదో ఇది చేయాల్సిన అవసరం లేదు, నువ్వేదో తపస్సు చేయాల్సిన అవసరం లేదు, లేకుంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల్లో నువ్వు చేయవలసిన అవసరం లేదు. ఆయన జగత పునాది వేయబడక ముందే తల్లి గర్భములో పిండముగా నిన్ను సృజించాడు. ఆయన ప్రేమ చేత నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన జీవవాయువును నీకు రాసిక రంధ్రముల ద్వారా ఊది నిన్ను జీవించే ప్రాణిగా తయారు చేశాడు. ఆయన ప్రేమ ద్వారా పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రేమ అనే రెండు అక్షరాలు చాలా విలువైనది. ఈ ప్రేమ మానవులలో చూపే అనురాగము లేక అనుభూతి కన్నా ఎంతో మిన్నాయినది. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే మానవులు చూపేటువంటి అనురాగం కంటేను లేదంటే ఆప్యాయత కంటేను అనుభూతి కంటేను కూడా చాలా విలువైనది అని చెప్పడంలో ఏ మాత్రమును సందేహము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు గమనించండి. దిస్ ఈజ్ అ లవ్ ఈజ్ ఎ ఫియర్ మోర్ దెన్ మోర్ హ్యూమన్ అఫెక్షన్. ఇట్ ఈస్ ఎ కంటిన్యువల్ బీ ద ప్రొడ్యూస్డ్ బై హ్యూమన్ ఎఫర్ట్. ఇట్ ఈస్ కమ్స్ యాజ్ ఎ result of abiding in Christ. Such a love is a grantance and unmerited. It is along as the power to transfer them in. It is the tender's wet strong name. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ ఇదిగో మన మానవుల జీవితాలలో అది పుట్టేదిగా ఉండాలి. దేవుని కోసం ఏదైనా చేసేది వంటి ప్రేమగా ఉండాలని క్రీస్తు ప్రభుల వారు తెలియచేస్తున్నాడు. క్రీస్తునందు నిలిచి ఉండటం వలన అది కలుగుతుంది. ఆ ప్రేమ కలగాలి అంటే, ప్రేమతో నువ్వు జీవించాలంటే క్రీస్తులో నువ్వు నిలిచించి ఉండాలి. క్రీస్తులో నువ్వు నిలిచించి ఉన్నావా, క్రీస్తులో నువ్వు జీవించి ఉన్నావా లేదా అనేది పరీక్ష చేసుకోవాలి. క్రీస్తులో జీవించిన వారి జీవితాల్లో దేవుని ప్రేమ పనిచేస్తుంది, దేవుని యొక్క ఆత్మీయత పనిచేస్తుంది. అది శక్తి కలిగిందిగా, ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. అది అటువంటి ప్రేమ ఉదారమైనది, నిస్వార్థమైనదిగా మన జీవితాలలో పనిచేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమతో నీవు ముడిపడి ఉండాలని, దేవుని ప్రేమకు తగినట్టుగా నువ్వు నడవాలని క్రైస్తవ సమాజానికి, స్త్రీ సమమైత్రులకు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది దేవుని యొక్క బిడ్డలు అనేక మందిని బాప్తిస్మముల ద్వారా, వాక్య ప్రబోధల ద్వారా మారుస్తూ ఉంటారు, కానీ వారిలో దేవుని ప్రేమ శూన్యముగా కనబడుతూ ఉంది. అయితే దేవుని ప్రేమ ఎవరినైనా మార్చగల శక్తి ఉంది దేవుని ప్రేమలో అని చెప్పడంలో ఏ మాత్రము సందేహం లేదు. ఆ విధముగా మనము ముందుకెళ్లవలసిన వారమై ఉన్నాం. ఎందువలనంటే అది దైవ సంబంధమైనది, బలమైనది దేవుని ప్రేమ, మరియు మృదువైనది. మృదువైనది అంటే చాలా ఇదిగో మరి సున్నితమైనదిగా ఉంటుంది. చిన్న మాటనే నన్ను తట్టుకోలేనిదిగా, గాయపరచబడేదిగా కూడా కొన్నిసార్లు
ప్రేమ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రేమను దేవుని కొరకు ఉపయోగించే వ్యక్తిగా, దేవుని కొరకు వాడుకునే వ్యక్తిగా ఉండాలని ప్రభుల వారు తెలియచేస్తున్నారు. అది పాపి యొక్క మారు మనసులోనికి నడిపించుటకై ఏదైనా మంచిని కోరుకున్నటకు అది మేలు పడుతుంది, తోడ్పడుతుంది అని చెప్పడంలో ఏ మాత్రము సందేహం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు శత్రువులను సహితము ఐక్యం చేయగలిగిన శక్తి దానికి ఉన్నది ప్రేమకి. ఎందుకంటే లోకంలో శత్రువులు అంటే నీకెవరు ఉండరు. లోకంలో ఇరుగు పొరుగు వారు కానీ, లోకంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులు కానీ నీకు శత్రువులు కాదు. నీ శత్రువు ఎవరంటే వాయుమండలం మీద తిరిగే దురాత్మ సమూహములు, అపవాది నీ శత్రువుగా ఉన్నది. ఆ అపవాదిని నువ్వు అధిగమించాలంటే క్రీస్తు ప్రేమలో నువ్వు జీవించాలి. క్రీస్తు చిందించిన రక్తం ద్వారా యేసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులు చేసి ప్రేమతో నింపబడినటువంటి ఆశీర్వాదాలను ప్రతి వారికి అనుగ్రహిస్తాడని నమ్మాలి. అది నమ్మిన దాన్ని నీవు అనేకులకు కూడా ప్రొక్లైమ్, అనగా దానిని వ్యాపకం చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుని యొక్క ప్రేమలో శక్తి ఐక్యత కూడా ఉంది అనే విషయాన్ని రూఢిగా బైబుల్ తెలియచేస్తూ ఉంది. లూకాసువార్త 6:27-28 వచనాలు, 5:8 ఒకరిలో ఒకరు ఉన్న ప్రేమను బట్టి క్రైస్తవులు యేసుక్రీస్తు యొక్క నిజమైన అనుచరులు అని లోకము తెలుసుకుంటుంది. లోకము తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు యొక్క నిజమైన అనుచరులని లోకం తెలుసుకోవాలంటే దేవుని ప్రేమను నీవు ప్రదర్శించవలసిన వ్యక్తివై ఉన్నావు. దేవుని ప్రేమను నీవు పంచవలసిన వ్యక్తివై ఉన్నావు. ఎందుకో దేవుని ప్రేమను పంచకుండా, దేవుని యొక్క ప్రణాళికల్లో నీ జీవించకుండా ఐక్యతతో ఉండండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలని 133 సంకీర్తనను చదివినా, ఇన్నిసార్లు చెప్పినా, అది సొవిటి వాడి చెవులలో శంఖము ఊదినట్లే తప్ప మరొకటి కాదని బైబిల్ ఉద్ఘాటిస్తున్న నగ్న సత్యమైన This is the fruit of love will also lead Christian to manifesto understanding and the sanctified towards others. అనేది నువ్వు చెప్పగలిగిన నాడు ప్రభువారిని దీవిస్తాడు. అంతేకాదు, ప్రేమను గురించి వివరించాడు అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 13:10 ఏమనంటే, ఆత్మవరముల గురించి చర్చించి 2 మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, ఆసక్తిని కలిగించే విషయాలను ఆత్మఫలమైన ప్రేమను గురించి 13 రచించాడు ఆ రచయిత. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి ప్రేమ ఏమిటాయా అంటే భూలోకంలో 2000 ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, 17 క్రితం లోకానికి ప్రేమామయుణ్ణి అందించినటువంటి ఆ తల్లి సద్గుణరాశి మరియ తల్లి. ఆ తల్లి సియోనును పక్షమున మాట్లాడకుండా నేను ఉండజాలనని విషయాన్ని మీకు ఈరోజు చెప్తా ఉన్నా. సియోనులో నుండి, ఎరుషలేములో నుండి క్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని దీవించాలంటే ఆ సద్గుణ రాశికి క్రీస్తు ప్రభుల వారు 2017 క్రితం భూలోకములో మనుష్య కుమారుడిగా ఆయన జనించారు. జనించి ఆయన వేకు వెలుగు వలె ప్రకాశించాడు. ఆ పట్టణము రక్షణయు చీకటిలో దీపం వలె మెరుగుచున్నటువంటి సద్గుణ రాశి అయిన స్త్రీ సభ మైత్రి అయినటువంటి మైత్రులందరికీ ప్రబోధాన్ని అందించటానికి పునీత అర్లప్ప అనేటువంటి ఆ యొక్క పౌలు వారిని వాడుకున్నారు. గలతీయులకు రాసిన పత్రికలు పునీత అర్లప్ప వారు వివరిస్తాడు ఏమిటాయంటే, కానీ ఆత్మఫలము ఏమనగా ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయా, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము, వీనికి వ్యతిరేకంగా ఎట్టి చట్టమును లేదు అని చెప్పడంలో ఏ మాత్రమును సందేహము లేదు. అట్టి విధమైన ప్రేమ సేవా త్యాగము కలిగిన అమ్మ మరి అమ్మ. ఆమెను నూతన వడంబడిక ప్రకారముగా 120 పేర్లు ఉంది. తెలియని విషయాలుంటే నా నెంబర్లకు ఫోన్ చేసి మీరు డిస్కస్ చేయొచ్చు. అకార్డింగ్ స్క్రిప్చర్స్తో సహా మీకు ప్రూఫ్ను అందించడం జరుగుతూ ఉంది. అందుకనే ఇంటర్నేషనల్ క్యాథలిక్ అండ్ కరిస్మాటిక్ బిషప్గా బతాం స్టేట్లో ఇండోనేషియాలో 2007 నేను ఆర్డినేషన్ తీసుకుని వచ్చా. 2006 దాన్ని ప్రకటించారు. ఎందుకంటే నేను ఇటు కాథలిక్ కాదు, ఇటు కరిస్మాటిక్ కాదు, 2-in-1 క్యాథలిక్ అండ్ కరిస్మాటిక్ బిషప్. ఎందుకనగా వాక్యం చెప్తున్నానంటే ఆమె జీవించిందని చెప్తున్నాను. ఆమె వధువును సిద్ధపాటు చేయడం కోసం పెండ్లు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ వధువు ఎత్తబడాలి కాబట్టి ఆయన కొరకు భూలోకం ఇంకా జీవించుందని చెబుతూ ఉన్నాను. ఆమె పాత నిబంధన గ్రంథములో జీవవృక్షం అని కూడా చెప్పి ఉన్నాను. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య సహాయమాత మరియ తల్లి, పవిత్రాత్మను వసిగే నీతి శాంతి సంతోషములే 14:17 అనే విషయాన్ని మీరు గ్రహించాలి. పిత అయిన సర్వేశ్వరుడు, లూర్దుమాత తనుడు మీతో నిత్యము ఉండునుగాక. శాశ్వతమైన ఆనందాన్ని, క్రీస్తు ప్రేమను మీకు వసగునుగాక. ఆమేన్. ప్రియా దేవుని పిల్లలారా, చెప్పబడిన ఈ వాక్యంలో విన్నటువంటి ఈ మాటలు
వినికడలో క్రీస్తు ప్రభుల వారు దీవించి అప్పద్రాక్షసములిచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన మీ కుటుంబాలలో మెండుగా అవసగునుగాక. ఆమేన్. ఇక్కడ ప్రజ్ఞతేన అనే ప్రజ్ఞతేన నా భార్య అనే బుక్ ఉన్నది. ఈ బుక్ కావలసిన వారు సంప్రదించండి, ఈ ప్రతులను మీకు అందిస్తాము. దీనిలో చాలా విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. ఇది ఈ రచన మరి 2015లో నేను అన్న స్వహస్తాలతో రాసి ఇది 2017వ సంవత్సరమున దీనిని ప్రింట్ చేశాను. దాదాపుగా 500 కాపీలు ఇవి వెళ్ళినవి. మరి ఈ కావలసిన వారు ఇంకెవరన్నా ఉంటే పద్య భాగాలలో ప్రభువును ఆరాధించాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే కంద పద్యాల్లో ఈ బుక్ అని కొనుక్కోండి. పుస్తకం పేరు ప్రజ్ఞతేన నా భార్య అనే పుస్తకము. దీనిలో ఒక కవితను మీకు చదివి వినిపిస్తాను. ప్రేమకు నిదర్శనం కుటుంబములో ఉన్న ఇల్లాలని భార్య అని సామెతల గ్రంథములో జ్ఞానైన సొలొమోన్ రాజు ప్రభుల వారు 40 సంవత్సరాలు ఇజ్రాయేల్కు ప్రధానిగా ఉండి ఆయన చెబుతూ ఉన్నారు. అందులో ఒక పద్యం మీకు చదివి వినిపిస్తున్నాను. యోగ్యురాలైన గృహిణి ఎచ్చట దొరుకును, ఆమె పగడముల కంటెను విలువైనది. ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును, ఆమె వలన అతనికి చాలా లాభము కలుగును. ధరణిలోన యోగ్యురాలుగా ఉత్తమురాలుగా ఉత్తమైన విశ్వాసులుగా విత్తమైనటువంటి పెండ్లి కుమార్తె సంగముగా మీరు ఉండాలని ఆధ్యాత్మికమైన దీవులతో నింపబడాలని సర్వేశ్వరుని సందులో ఈ మాటలను ముగిస్తున్నాను. సర్వేశ్వరుడు క్రీస్తు ప్రభుల వారు మీతో వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థించదము. పవిత్రుడైన సర్వేశ్వర, ఈ 2017వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ప్రేమ అనే అంశం ద్వారా ప్రభుస్వరము ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. వినున్న ఈ బిడ్డలను బహుగా ఆశీర్వదించండి. టీవీల ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి ఆధ్యాత్మిక ఆనందము, శరీర స్వస్థత, నమ్మకమైన ప్రగాఢ విశ్వాసపుతో కూడిన ప్రేమను మీరు వసగమని పితాపుత్ర పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమున నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము నేటికి దయచేయండి. మా యొక్క అప్పుబడి వారిని మేము మన్నించిన ప్రకారం మా అప్పులు రుణములు దా మన్నించండి. మమ్మ శోధనలోకి తేక కీడునుండి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము మీరై ఉన్నారు. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్ముడు మీతో వచ్చునుగాక. జేసువారిచ్చు ఐక్యతతో ఒకరిలకొకరు ప్రేమానురాగములతో సఖ్యతతో సమాధానంతో జీవించుడి లోకనాథుడు మీతో ఉందురుగాక. ఆమేన్. పరమేశ్వరా వచనాదియాయ పండిత భయానహు ప్రేమన గాడి ఊపదే ప్రేమన హాటు దీకా ప్రేమన గాడి మే
అందేరు నగారు దిల్ ఖుషీ దియా హువా గాడీ చల్ గయా ప్రేమ నహాటు దీకతే హై ప్రేమ నగాడీ ఊప చల్ గయా ప్రేమ నహాటు దీకతే హై परमेश्वरा वचना दिया है ईद का मुबारक से प्रेम नगाड़ी उपदिखता है मेरी माँ मरिया माँ అందేరి మా పవిత్ర పిత పుత్ర సే బలిదాన దేఖతా హై करता है बेटा इस्माएल का रोदन करता है पीने पानी रोटी निकल दिया है జీవన పాని దిక్తా హై మేరా పరమేశ్వర సే జీవన పాని దిక్తా హై జంగల్ జంగల్ ఈద్ కా ముబారక్ హై మేరా పరమేశ్వర సే శుభ వచనా పడతా హై మేరీ మా లూడు మా పరమేశ్వరామా మరియమా వెళ్ళంగడి మా గుణదలమా ఈసుమా ఈసుమా పవిత్ర దేశుకా శుభవచరా పడతాయే పవిత్ర దేశుకా శుభవచనా పడతా హై